ఈ లోకంలో ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఆ పాపములన్నీ నువ్వు బహు తెలివిగా దాచిపెట్టినా, ఎవరి కంట పడకుండా కప్పెట్టేసిన ఆనాడు దేవుడు వాటన్నిటినీ బయట పెడతాడు. నువ్వు ఎంత దుర్మార్గుడవో, ఎంత నీచుడవో, ఎంత చండాలుడవో, ఎన్నెన్ని నీచమైన పాపిష్టి పనులు ఈ భూమి మీద మనుషుల్ని మాయ చేసి చేశావో, వాటన్నిటినీ దేవుడు బయటపెట్టినప్పుడు నీకు విధించబడే శిక్ష ఏంటో తెలుసా? నిత్యము నరకములో కాలడము. బైబిల్ సెలవిస్తుంది అది నిత్య నరకము. అనగా అక్కడికి ఒకసారి ఒక వ్యక్తి వెళితే, చేసిన పాపములను బట్టి నరక శిక్ష ఒక వ్యక్తికి పడితే ఆ నరకంలోంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు. నరకానికి ఎంట్రీ ఉంది కానీ నరకానికి ఎగ్జిట్ లేదు. అటువంటి భయంకరమైన నరకానికి ఎవరు వెళ్ళబోతున్నారు? పాపము చేసిన ప్రతివాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా, నేను ఏ పాపము చేయలేదు అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు? ఇంతమందిలో ఒక్కడు కూడా లేడు. అంటే అర్థం ఏమిటి? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వాస్తవంగా వెళ్లాల్సింది ఆ నిత్య నరకాగ్నికే. మరి ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలంటే ఏం జరగాలి? మనిషి చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. మనిషి చేసిన తప్పులకు శిక్ష పడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. దయచేసి గమనించండి, లోకము అంటే చెట్లు చేమలు కాదు, లోకం అంటే వస్తువాహనాలు కాదు, లోకం అంటే మనుషులు. అనగా అర్థం ఏమిటి? దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు. అంటే ఎవరిని? నిన్ను. ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన దేవుడు నువ్వు ఆయన కళ్ళ ముందే నరకంలో కూలిపోతూ ఉంటే, దేవుడు ప్రేమించిన నువ్వు అనగా దేవుని చేత ప్రేమించబడిన దేవుని బిడ్డలమైన మనము ఆయన కళ్ళ ముందే నిత్య నరకాగ్నిలో కాలిపోవడానికి, కూలిపోవడానికి వెళ్తూ ఉంటే ఆయన చూస్తూ చూస్తూ ఉండలేకపోయాడు. మనల్ని ఆ నరకంలో కాలిపోవడం చూడలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేయాలి. మనిషి చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. మనిషి చేసిన తప్పులకు శిక్ష పడాలి. మనిషి ఆ శిక్షను భరిస్తే నరకానికి వెళ్తాడు. ఆ శిక్ష ఏదో నేనే భరిస్తే నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? నా పిల్లలు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది అని చెప్పే దేవుడే భూమి మీదకు దిగొచ్చాడు. దేనికోసం? మనిషి చేసిన పాపములను తన నెత్తి మీద వేసుకోవడం కోసం, మనిషికి రావాల్సిన శిక్ష అంతటను తన మీద వేసుకోవడం కోసం, మనిషి చేసిన పాపిష్టి పనుల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తానే రక్తము చిందించటం కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 9:22, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఏమిటట? రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. పూర్వం మన పితరులు ఏం చేసేవాళ్ళు? ఒక పెద్ద బిల్డింగ్ కానీ, ఒక హాల్ కానీ, ఒక పెద్ద ఇల్లు కానీ కడితే బలి ఇచ్చేవాళ్ళు, గొర్రె పిల్లను బలి చేసేవాళ్ళు. ఎందుకని? మనం చేసిన పాపాలు మనకు శిక్ష విధించకుండా మన తరఫున ఒక జంతువును బలి ఇస్తే మన పాపాలు కొట్టుకుపోతాయి అనేటటువంటి నమ్మకంతో జంతువును బలి ఇచ్చేవారు. బైబిల్ సెలవిస్తుంది, రక్త ప్రోక్షణము జరగకుండా పాపక్షమాపణ లేదు. ఒక బైబిల్లో మాత్రమే ఈ మాట ఉందా? లేదండి, అనేక గ్రంథాల్లో అదే మాట ఉంది. ఏమిటి? సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వలోకము యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణము తప్పనిసరి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వలోకం యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం తప్పనిసరి. ఆ రక్తము పరమాత్ముడే దిగి వచ్చి బలియాగముగా తన్ను తాను అప్పగించుకొని మరణిస్తే బలియాగమైతే ఆయన చిందించిన రక్తము ద్వారా పాపికి మోక్షం దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. అడుగుతున్నాను, ఉన్నారా ఈ లోకంలో పాపి కోసం రక్తము చిందించిన వారు? ఉన్నారా ఈ లోకంలో పాపి కోసం ప్రాణాన్నే బలిపెట్టిన వాళ్ళు? ఉన్నారా ఈరోజు ఈ లోకంలో? యేసుక్రీస్తు కాకుండా పాపిని ప్రాణంగా ప్రేమించి తన్ను తాను మరణానికి అప్పగించిన వాడు. ఈరోజు ఈ సత్యమును గ్రహించిన, ఈ వాస్తవమును గ్రహించిన నీవు ఎందుకని ఆ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, దేవదేవునిగా అంగీకరించి
నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకూడదు.